నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామి గారు మాట్లాడిన భాష ఒక వయసులో పెద్ద ఆయన ఒక డిప్యూటీ సీఎం అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు లోకేష్ బాబు గారి గురించి చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉండేదానికి ఇది ఒక నిదర్శనం. మేము మాట్లాడాలంటే మాకు నాలుగు ఉంది, నాలుగు కెమికలే. మేము కూడా ఇంకా ఘోరమైన పద్ధతిలో మాట్లాడగలుగుతాం, ఘోరంగా మాట్లాడగలుగుతాం, వికృతమైన భాషలో మాట్లాడగలుగుతాం. కానీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మాకు చెప్పిన విధం ఏమంటే వ్యక్తిగత దోషం లేకుండా రాజకీయ విమర్శలు చేస్తూ ముందుకు పోవాలని ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు ఉన్నాం. నిన్న దానికి కారణం రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి నాడు సారా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సారా విక్రయాలు, రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం మాఫియా, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గం కానీ, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కానీ, పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సారా వ్యాప చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సారా మాఫియాతో పాటు కల్తీ మద్యం మాఫియా, రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మాఫియా, ఇటువంటి ఒత్తిళ్ళపైన నేను నారాయణ స్వామి గారు మాట్లాడడం జరిగింది. అన్నా మీకు వయసుకి మర్యాద ఇస్తున్నాం, మాకు ఈరోజు కూడా చెప్తున్నాం, దయచేసి ఇంకోసారి మా నాయకుడిని కానీ మా నాయకులను కూడా మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మా నాయకులను కూడా మాట్లాడితే పద్ధతి బాగుండదు. మాకు కూడా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద నాయకులు ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు, బీసీ సోదరులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కానీ మిమ్మల్ని కానీ ఈ విధంగా మాట్లాడాలా? మీ వైసీ సంబంధించినటువంటి నాయకులు ఎవరిని ఈ పద్ధతి మీరు మార్చుకోవాలని కూడా మీడియా ద్వారా నారాయణ స్వామి గారికి చెప్తున్నాం. ఎందుకంటే మంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో లేదంటే లోకల్లో ఉన్నటువంటి ఆ గంగాధర నెల్లూరు నియోజకవర్గ నాయకుల యొక్క ఒత్తిడితోనో ఏవో విధంగా మాట్లాడినాడు. దీనికి మేము చిత్తూరు పార్లమెంట్ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మార్చుకోకపోతే మేము ఈ రాబోయే కాలంలో దీనికి ధీటుగా మేము చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఇంతకుముందు చెప్పిన నాలుగు నియోజకవర్గాల్లో ఏ విధంగా సారా అయిపోతుంది, ఏ విధంగా మద్యం పక్క రాష్ట్రాలకు సంబంధించిన మద్యం తెచ్చి అమ్ముతున్నారు, ఏ విధంగా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెరాయినో గుట్కానో పాన్ బారోగో తెచ్చి రాష్ట్రంలో అమ్ముతున్నారో, దీన్ని మీరు నిలబండి, మీ ఎక్సైజ్ ద్వారా నిలిపి సాధించాలి. అంతేగాని వ్యక్తిగత దోషం మానుకోవాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర శాసనసభలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం లాంటి శాసనసభలో ఆయన మాట్లాడుతున్న భాష, వాడినటువంటి పదజాలం, ముఖ్యంగా మా నాయకుని గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా లోకేష్ బాబు గురించి మాట్లాడినటువంటి భాష సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా కూడా నువ్వు ఉండడానికి కనీస అర్హత లేనటువంటి వ్యక్తి నువ్వు. మోస్ట్ యూజ్లెస్ మినిస్టర్ ఇన్ ది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇటీవల ఒకటిన్నర సంవత్సరం క్రితమో ఒక మాట అన్నాడు, నీకు బుద్ధి ఉందా అని చెప్పాడు నారాయణ స్వామిని. కరెక్ట్గానే అడుగుంటాడు, నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి. నువ్వు క్యాబినెట్లో ఉన్నావు, సీనియర్ మోస్ట్ లీడరు, సమితి ప్రెసిడెంట్గా నుండి రాజకీయం ఎదిగినావు, నువ్వు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసనసభ వేదికగా ఎంతోమంది మేధావులు సృష్టించినటువంటి శాసనసభ, ఒక వావిలాల గోపాలకృష్ణ, ఒక అయ్యదేవర కాళేశ్వరరావు, ఒక నీలం సంజీవరెడ్డి, ఒక దామోదరం సంజీవయ్య, ఒక టంగుటూరం ప్రకాశం పంతులు, ఒక ఎన్టీఆర్, ఇట్లాంటి మేధావులు పుట్టినట్టు శాసనసభలో నువ్వు మాట్లాడిన భాష ముండా అంటావా? కనీసం కామన్ సెన్స్ ఉందని నీకేం చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు మంత్రిగా ఉండడానికి అర్హుడివేనా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు భజన చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పాచి పని చేసుకొని నువ్వు నీ మంత్రి పదవి కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పాచి పని చేసుకో. ప్రస్తుతం నువ్వు చేస్తాను ఆ పనేలే, అది వేరే విషయం. నీకు మంత్రి పదవి నిలబెట్టుకోవాలంటే అట్లాంటి ఏదో పనులు చేసుకో. నువ్వు నిన్న మాట్లాడినటువంటి శాసనసభలు అరగంట మాట్లాడితే దాదాపు 20 సార్లు చెప్పు ఉండవు. నా చర్మంతో జగన్మోహన్ రెడ్డికి చెప్పులు కుట్టిస్తాడంట, ఇదే చర్మంతో రాజశేఖర రెడ్డికి చెప్పులు కుట్టిస్తానంటివి, ఇదే చర్మంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చెప్పులు కుట్టిస్తానంటివి. ఎన్ని మందికి కుట్టిస్తావు నువ్వు చెప్పులు ఈ చర్మంతో? నాకు అర్థం కాకుండా అడుగుతాను.
మరోపక్క సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పిల్లలకి యూనిఫామ్లు లేకుండా అల్లాడుతూ ఉంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయి నువ్వు వాళ్ళకి ఏదైనా యూనిఫామ్ కుట్టిస్తాను వాళ్ళకి ఏదైనా మంచి చెడ్డ చేస్తానని చెప్పుకోండి నీ చర్మం తుగిలి చెప్పులు కుట్టిస్తావా? నువ్వు చెప్పులు కాకుండా కోటు సూటు కుట్టించుకుని నిన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు.